Sarath Papu the Wanderer. Hello Andy. So ఈ వీడియో నా మార్నింగ్ రైడ్ వీడియో మీకు టూ పార్ట్స్ లో చూపిస్తానండి ఎందుకంటే కొద్దిగా లెందిగా అయ్యింది వీడియో అందుకనే దీన్ని రెండు భాగాల కింద విభజించాను సో ఇది ఫస్ట్ పార్ట్ అండి సో సెకండ్ పార్ట్ నెక్స్ట్ వస్తుంది అది కూడా తప్పకుండా చూడండి Hey buddies, welcome back to our channel. Hope you all are doing good. So ఇవాల్ డేట్ వచ్చేసి 25th of May అండి ఇంకా లాక్ డౌన్ నడుస్తుంది సో పొద్దున్న 6:35 అయ్యిందండి సో నాకు నిద్ర పట్టలేదు అందుకనే మెలకు వచ్చేసింది సో నేను అనుకున్నాను ఎలాగ మనకి 10 దాకా టైం ఉంది కదా రిలాక్సేషన్ ది సో 10 దాకా టైం ఉంది కాబట్టి అలా ఒకసారి బైక్ మీద లాంగ్ రైడ్ కి వెళ్ళొద్దాం అని అనుకున్నాను అలాగే నాకు ఇక్కడ హార్డ్వేర్ షాప్ లో ఒక చిన్న పని ఉందండి సో అసలు ఇంత పొద్దున్నే హార్డ్వేర్ షాప్స్ తెరుస్తారా లేదా అని చూద్దాము సో లాంగ్ రైడ్ అంటే ఎక్కడికి లేదండి బంజారా హిల్స్ ఖైరతాబాద్ మళ్ళీ ట్యాంక్ బండ్ రాణిగంజ్ లేకపోతే బైబుల్ హౌస్ ప్యాట్నీ ఎస్పీ రోడ్ బేగంపేట్ పంజగుట్ట బంజారా హిల్స్ సో ఈ స్ట్రెచ్ వెళ్దాం అనుకుంటున్నాను సో పదండి లెట్స్ గో సో ఆల్ సెట్ ఫర్ ద స్పిన్ అండి విత్ మై యాక్షన్ కెమెరా మై హెల్మెట్ అండ్ మాస్క్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు మనం ఒక చిన్న స్పిన్ మీదకి వెళ్దాము చెప్పాను కదా ముందు హార్డ్వేర్ షాప్కి వెళ్దాము అది ఓపెన్ ఉందో లేదో చూసి తర్వాత మనం ఒక లాంగ్ రైడ్ మీదకి వెళ్దాము విత్ ఇన్ ద సిటీ బయటికి అక్కడికి వెళ్ళొద్దు అండ్ నన్ను కొంతమంది అడిగారండి లైక్ ఇది జాక్ ఏదవుతుందో మన యాక్షన్ కమ్ జాక్ మైక్ది అది కాకుండా నేను యూఎస్బీ వైర్ ఎందుకు పెడుతున్నానని చెప్పి సో ఈ యూఎస్బీ వైర్ ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇక్కడ యూఎస్బీ స్లాట్ ఉందండి నా బైక్ కి నేను ఇది పెట్టించుకున్నాను సో మీ అందరికి తెలుసు కదా యాక్షన్ కమ్ లో బ్యాటరీతో మనము 40 minutes to 1 hour మాత్రమే షూట్ చేయగలము ఈ యూఎస్బీ కనెక్షన్ పెట్టుకుంటే కనుక మనము కంటిన్యూస్లీ షూట్ చేయొచ్చండి మనకి ఫుటేజ్ అనేది కంటిన్యూస్లీ దొరుకుతుంది అందుకనే నేను ఈ యూఎస్బీ కనెక్షన్ పెట్టుకున్నాను సో పదండి లెట్స్ గో ఫర్ స్పిన్ హే బడీస్ సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండి అంతా సెట్ అయిపోయింది అండ్ ఐ హావ్ స్టార్టెడ్ సో ఇప్పుడు చెప్పాను కదా మీకు లైక్ ముందు ఒక హార్డ్వేర్ షాప్ కి వెళ్తామని చెప్పి హార్డ్వేర్ షాప్ లో చిన్న పని ఉందండి ఆ పని చేసుకుని ఇంకా మనం రైడ్ మీద వెళ్ళిపోదాము ప్లస్ మాకు దగ్గరలో హార్డ్వేర్ షాప్ అంటే మనకి నా లాస్ట్ వీడియోలో చూపించాను కదండి రోడ్ నెంబర్ 10 జహీరా నగర్ సో జహీరా నగర్ లో చాలా షాపులు ఉంటాయి హార్డ్వేర్ షాప్ లో సో అక్కడికి వెళ్తే అసలు షాప్ తీసిందో లేదో చూద్దాము ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు కదా 6 to 10 రిలాక్సేషన్ రిలాక్సేషన్ టైమ్ లో ఓపెన్ చేస్తున్నాడా లేదా అన్నది చూడాలి ఒకవేళ షాప్ తెరుస్తున్నాడు అని తెలిస్తే ఇంకా రేపు ఇదే టైంకి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్లు కొనుక్కుందాము సో ఇప్పుడు జస్ట్ వెళ్ళి అసలు షాప్ తీస్తున్నాడా లేదా అనేది కనుక్కోవాలంటే నా లాస్ట్ బ్లాగ్ లో మీకు పంజాబ్స్ రోడ్ లో లైక్ లాక్ డౌన్ లో ఎంత ఖాళీగా ఉన్నాయో చూపించాను కదండి ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన లింక్ లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మీకు రోడ్ చూపించాను సో మనం స్ట్రైట్ వెళ్ళిపోదాము ఖుషి టిఫిన్స్ ఓపెన్ ఉందండి సో నేను మీకు చెప్పాను కదా జహీరా నగర్ లో అన్ని ఓపెన్ ఉంటాయని చెప్పి సో చూడండి కెఫే అన్ని చాలా మటుకు ఓపెన్ ఉన్నాయి ఇక్కడ సో మనకు కావాల్సిన హార్డ్వేర్ షాప్ ముందుంది వాడి పేరు జకీ ఇక ఇదే జకీ కప్ కొల్తే షాప్ శుభ శుభ కప్ కొల్తే వెండి ఓపెన్ ద షాప్ ఇన్ ద మార్నింగ్ టిల్ 10 చలో సో అదండి సో జకీ అడిగాం కదా పొద్దున ఈ టైం ఓపెన్ ఓపెన్ అవుతుందంట సో 7 ఆ టైం అయింది ఇప్పుడు సో 7 కి ఓపెన్ చేసి 10 దాకా ఉంటుందంట రేపు నాకు కొద్దిగా పని ఉందండి ఆ హార్డ్వేర్ షాప్ లో సో రేపు వచ్చి ఆ పని చూసుకుంటున్నాను పొద్దున్న 7 కి వచ్చి ఎందుకంటే ఇవాళ ఈ రైడ్ పెట్టుకున్నాను కదా సో అందుకని ఇవాళ తిరిగి రేపటికి పోస్ట్ పోన్ చేసానండి లేకపోతే ఇప్పుడే తీసుకోవచ్చు యాక్చువల్లీ కావాల్సింది బట్ ఇవాళ రైడ్ అనుకున్నాను కాబట్టి రైడ్ చేశాక రేపు అది తీసుకుంటాను హార్డ్వేర్ షాప్ కి వెళ్ళి సో ఇప్పుడు నేను రోడ్ నెంబర్ 10 లో ఉన్నానండి సో నేను స్ట్రెయిట్ గా వెళ్ళిపోయి మన సిటీ సెంటర్ ఉంటుంది కదా అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకుంటాను లిఫ్ట్ తీసుకుని లైక్ ఏదైతే మనకి తాజ్ బంజారా అవన్నీ ఉన్నాయి కదా సో అక్కడ నుంచి డౌన్ వెళ్ళిపోతానండి టువర్డ్స్ ఎర్రమన్సిల్ అండ్ ఖైరతాబాద్ సో ఇదిగోండి ఇది సిటీ సెంటర్ జంక్షన్ మన లిఫ్ట్ లో ఉన్నది సిటీ సెంటర్ మాల్ నేను 7 o'clock కి అలారం పెట్టుకున్నానండి యాక్చువల్లీ అది నా డిఫాల్ట్ అలారం సో అలారం మోగిస్తుంది నా మొబైల్లో సో అలారం ఆఫ్ చేసేసుకుందాం ముందు
సో అలాం ఆఫ్ చేసేసుకుని స్టార్ట్ అయిపోతే తాజ్ డెక్కన్ యా తాజ్ డెక్కన్ సోరీ తాజ్ బంజారా అని చెప్పాను కదా ఇందాక తాజ్ డెక్కన్ అండి అది తాజ్ బంజారా వచ్చేసి మనకి కేర్ హాస్పిటల్ ఉంది కదా కేర్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటుంది సో ఇది మోర్ మెగా మార్ట్ హైపర్ మార్ట్ యాక్చువల్గా హైపర్ కి మెగా కి ఏంటో అర్థం నాకు తెలీదు ఏదో వాళ్ళు రాసింది చెప్పడం తప్ప బట్ ఎంతకైనా లాక్డౌన్లో ఏం కాదండి యాక్చువల్లీ లాంగ్ రైడ్ మీద వచ్చినప్పుడు వల్ల చాలా బాగుంటుంది ప్లస్ అందులోనూ ఈ లాక్డౌన్ వల్ల ఒక 10 డేస్ నుంచి ఇంట్లో ఉన్నాం కదా సో ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఏదో కొద్దిగా ఏంటంటే పంచదారంలో ఉన్న చెలికని బయటకు వదిలితే ఎలా ఉంటుంది అలా ఉందండి అంటే ఫ్రీడమ్ వచ్చినట్టుంది ఎవరికి ట్రాఫిక్ సైన్స్ అన్నది అంటే ట్రాఫిక్ రూల్స్ అన్నది తెలీదు ఈ మధ్యలో డబుల్ బార్డర్ డబుల్ లైన్ ఉంది కదండి ఈ డబుల్ లైన్ అర్థం ఏంటంటే ఓవర్టేక్ చేయొద్దు అని చెప్పి అర్థం ఉందండి కానీ మీనింగ్ ఎవరికి తెలియదు అండి డబుల్ లైన్ ఏంటి అని చెప్పి మీ ఇప్పుడు చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు చూపిస్తానండి చాలా మంది ఓవర్టేక్ చేసేస్తూ ఉంటారు ఈ డబుల్ లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేసి అవతలకి వెళ్ళిపోతూ ఉంటారు అవతల రోడ్డుకి చూడండి ముందు ట్రాఫిక్ ఉంది కదా డెఫినెట్గా చెప్తాను ఎవడో ఒకటి దాటేస్తాడు ఇగో నీ బస్సు వచ్చేసింది చూడండి ఈ బస్సు వచ్చేసింది ఇలా చాలామంది వచ్చేస్తూ ఉంటారండి ఎందుకో అర్థం కాదు ఇవ్వండి వీడవాడు హ్యుందాయ్ వెన్యూ ఇవి చూడండి టొయోటా డబుల్ లైన్ ఉందంటే అర్థం ఓవర్టేక్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఓవర్టేక్ చేయకుండా ఈ రోడ్ క్రాస్ చేయొద్దు అని చెప్పి ఎందుకంటే చాలా చిన్నది కదా టంగన్ మీద రోడ్డు సో వాళ్ళు ఈ లైన్లోకి వచ్చేస్తే కష్టం అవుతుంది ఈ లైన్లో వాళ్ళకి వెళ్ళడానికి
అందుకని రావద్దు అని చెప్పి ఇది అర్థం అండి, డబుల్ అయింది. కానీ ఎవరికి అర్థం కాదు ఇది. ఇక్కడ చాలామంది దాటేస్తూ ఉంటారు, లైక్ చాలామంది బ్రేక్ చేస్తూ ఉంటారు రూల్స్ని. ఇక్కడ కనుక సరిగ్గా నిఘా పెట్టి చూస్తే కనుక చాలా చాలా ఫైన్లు పడతాయండి జనాలకి. ఎందుకంటే చెప్పాను కదా, అందరూ రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళే. ఎవరికి తెలియదు రూల్ ఏంటి అని, ఆ డబుల్ లైన్ ఏంటి అర్థం ఏంటో కూడా తెలియదు చాలామందికి. సో ఇప్పుడు మనము ఇప్పుడే దాటామండి ట్యాంక్ బండ్. So